పర్చూరు నియోజకవర్గం నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును టీడీపీ అధిష్టానం కొనసాగించింది। 2014-2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి టీడీపీ తరపున వరుసగా రెండు సార్లు గెలిచారు। అటు వైసీపీ ఇన్‌చార్జ్ గా ఉన్న ఎడం బాలాజీ పోటి చేసే అవకాశాలు ఉన్నాయి। 2014లో వైసీపీ తరపున చీరాల నుంచి పోటి చేశారు పర్చూరు టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు అలాగే వైసీపీ తరపున బరిలోకి దిగుతూ ఉన్నారు ఎడం।